నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇవాళ ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి స్థానాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే సెటిలర్స్ ఓటు, మరోవైపు టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఈ ఉమ్మడి హైదరాబాద్ నియోజకవర్గంలో కీలకం కాబోతుంది. ఇప్పటికే సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కూకట్పల్లి, సేరిలింగంపల్లి, పటాన్ చెరువు ఈ నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సెటిలర్లు ఎవరి వైపు ఉన్నారు, మరోవైపు ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరికి సొంతం కాబోతుంది, ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ఒకసారి సేరిలింగంపల్లి నియోజకవర్గం తీసుకుంటే, ప్రస్తుతం బరిలో అరకపూడి గాంధీ ఇప్పటికే 2 సార్లు బరిలో ఉన్న ఎమ్మెల్యే గెలిచారు. ఆయన 3వ సారి హ్యాట్రిక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయన ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసి పూర్తి స్థాయిలో సేరిలింగంపల్లిలో ఆయన ఒక పేరు సంపాదించుకున్నటువంటి జయశ్వర్ గౌడ్, ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కూడా విస్తృతంగా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు రవికుమార్ ఎవరైతే బీజేపీకి ఉన్నారో, యూత్ ఐకాన్, ఒక యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఈ క్రమంలో ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా సేరిలింగంపల్లి నియోజకవర్గం దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద మినీ ఇండియాగా సేరిలింగంపల్లి పేరుంది. ఈ క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి యువత అయినా, సెటిలర్స్ అయినా, టీడీపీ ఓట్ బ్యాంక్ అయినా, లేకుంటే కొంత అర్బన్ లో బీఆర్ఎస్ బీజేపీ కూడా కొంత ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది అంటూ కూడా కొంత రాజకీయ విశ్లేషణలు చూస్తున్నటువంటి క్రమంలో మరి సేరిలింగంపల్లిలో ద్విముఖ పోటీయా, త్రిముఖ పోటీయా? సో ఈ త్రిముఖ పోటీ కానీ, ద్విముఖ పోటీ కానీ, ఈ పోటీలో ఎవరికి ఎడ్జ్ కనబోతోంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, అక్కడ ప్రజలు తీర్పు ఏ విధంగా ఉందో అనేది మాట్లాడతాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే ముఖేష్ గారు. నమస్తే అండి. ఏ సార్, సేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్కడ సెటిలర్స్ పెద్ద ఎత్తున ఉంటారు, మరోవైపు అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది, అర్బన్ లో కొంత బీఆర్ఎస్ బీజేపీ కొంత బలంగా ఉంటుంది అంటూ కూడా కొన్ని చర్చలు జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో సేరిలింగంపల్లి షేర్ ఎవరు కాబోతున్నారంటే ఏంటి, మీ ఫ్లాష్ టర్వేలో మీకు తెలిసినటువంటి డీటెయిల్స్ ఏంటి? రమేష్ గారు, సేరిలింగంపల్లిలో మనం గతంలో 2 సార్లు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. వాస్తవానికి అయితే గతంలో చేసినప్పటికీ ఏంటంటే అప్పటికి అభ్యర్థులు డిసైడ్ కాలేదు. బట్ ఇప్పుడు రీసెంట్గా మనం గమనించినట్లయితే సేరిలింగంపల్లి గత 2 రోజులుగా ఫ్లాష్ సర్వే నిర్వహించినప్పుడు మనకు ఒకసారి ఇది అనాలిసిస్లోకి వెళ్లే ముందు పార్టీ గ్రాఫ్ ఎందుకు వచ్చింది, ఇంత వచ్చింది అని కూడా మనం చెప్పుకుందాం. ఒకసారి ఒకసారి చూడండి, సేరిలింగంపల్లి అతిపెద్ద నియోజకవర్గం, 7 లక్షల పైగా. అవును, ఏషియాలోనే అతిపెద్ద నియోజకవర్గం. సుమారు 13 డివిజన్లు, అంటే 12 డివిజన్లు మొత్తం కలుపుకొని కలిసిన నియోజకవర్గం. అయితే పార్టీల పరంగా ఒకసారి గ్రాఫ్ చెప్పుకున్న తర్వాత దానికి గల కారణాలను మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మనం గత కొంతకాలంగా ఫ్లాష్ సర్వే నిర్వహించినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి 43% గ్రాఫ్ మనం గమనించడం జరిగింది. అండ్ ఐఎన్సీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి 32% మనం గ్రాఫ్ని గమనించడం జరిగింది. బీజేపీ పార్టీకి 17% గ్రాఫ్ గమనించడం జరిగింది. అండ్ స్వింగ్ ఓటర్స్, అంటే ఎటువంటి నిర్ణయం చెప్పని ఓటర్లు వచ్చేసి 8% గమనించడం జరిగింది. ఇప్పుడు పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీకి 43%, కాంగ్రెస్ పార్టీకి 32%, బీజేపీ పార్టీకి 17%, స్వింగ్ ఓటర్స్ 8% ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లలో కామన్గా మనం గమనించింది విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తున్నప్పటికీ ఆ కాంగ్రెస్ వేవ్ అనేది ఇక్కడ ఓట్ బ్యాంక్గా మారలేదు అనడానికి 100% వాస్తవాలు కానీ కొన్ని వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్, అంటే ఇక్కడ సెటిలర్స్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 60% వరకు సెటిలర్స్ ఉన్నారు. మెయిన్ మేము ఫోకస్ చేసిన అంశం కూడా సెటిలర్స్ ఇటు సైడు, అంటే నిజంగా సెటిలర్స్ కేటీఆర్ అనే మాటలకి అటు సైడ్ చేస్తున్నారా, ఇటు సైడ్ చేస్తున్నారా అని మనం గమనించినట్లయితే, ఇక్కడ సెటిలర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మేము కలిసిన ప్రతి 3 ఓట్లలో 2 ఓట్లు మళ్ళీ ఒకసారి గాంధీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఓటు అటు ఇటు టిల్ట్ అయ్యే అవకాశం అయితే కనిపించింది. ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటంటే, మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం జరగలేదు. రెండోది, మా పిల్లలకి సాఫ్ట్వేర్ రంగం కానీ అండ్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసిన విషయం కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు చెప్పిన విషయం ఏంటంటే, కేటీఆర్ అన్న మాటలకి మా సొంత మనిషి గాంధీని దూరం చేసుకోలేం కదా, మా సొంత మనిషి గాంధీని మేము దూరం చేసుకోలేం కదా, ఎందుకంటే ఏ ఆపద వచ్చినా మేము ఫోన్ చేసినప్పుడు 100% రెస్పాండ్ అవుతాడు అనే ఒక విషయాన్ని ఇక్కడ ఇండివిజువల్గా మనం సర్వే చేసినప్పుడు, అంటే గ్రూప్గా అడుగుతున్నప్పుడు మనకు విషయాలు కొంచెం బయటికి రాలేదు. కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ నుంచి వచ్చిన అంశాలు తెర మీదకి ఇవన్నీ కూడా గాంధీ గారిని మళ్ళొకసారి ఓనింగ్ చేసుకొని మళ్ళొక్కసారి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక మీదట కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని బరిలో దిగడం జరిగింది. అయితే ఎంత మేరకు ఓట్ బ్యాంక్గా మారింది అని చూస్తే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న వేవ్ తప్ప జగదీష్ గౌడ్ అంటే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వ్యక్తిగతంగా యాడ్ అయిన ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. దానివల్ల ఎందుకంటే కొన్ని కారణాలు ప్రజలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెద్దగా పెరిగాయి. ఇందా చెప్పాక ఒక ఓటు 3 ఓట్లు, ప్రతి 3లో 2 ఓట్లు ఇటు పడుతున్నప్పుడు ఇంకొక ఓటు అటు యాడ్ అవుతుంది.
ఏదైతే వ్యతిరేకవాదులు ఉంటారో, బలంగా వ్యతిరేకవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక అటు సైడ్ వేసే ప్రమాదం ఉండింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ మన ఇప్పుడు అక్కడ ఓల్డ్ కాంగ్రెస్ అభ్యర్థి భిక్షపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి రవికుమార్ యాదవ్ ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా గట్టిగా పోటీ ఇస్తుంది. 17% ఓట్ షేర్ అనేది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సెకండ్ ప్లేస్కి రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మన సర్వేలో క్లియర్గా అర్థమైంది. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అబ్జర్వ్ చేస్తే ఈ 43% ఓట్ షేర్ ఏదైతే ఉందో, కాంగ్రెస్కి వచ్చిన 32% ఓట్ షేర్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం సుమారు మీరు గమనించినట్లయితే 11% వ్యత్యాసం మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా స్వింగ్ ఓటర్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్ బ్యాంక్ కాబట్టి ఇందులో నుంచి కేవలం 1-2% మాత్రమే తనకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 11+1 అంటే 12% ఓట్ షేర్ అనేది లీడ్లో ప్రస్తుతానికి కనబడుస్తుంది. అండ్ ప్రజల్ని ఆకర్షించడంలో అంటే వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్స్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీజేపీ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఈ ముగ్గురు కూడా గత కొంతకాలంగా ప్రజల్లో చేస్తున్న క్యాంపెయినింగ్ అనేది పూర్తిగా ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ అభ్యర్థులు కానీ పూర్తిగా ఆకర్షించడంలో విఫలమవుతూ వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు విఫలమవుతాయి. వీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గత 8-10 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశాము అనేది పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూన్స్లోకి తీసుకెళ్లే విధానంలో 100% సక్సెస్ అవుతూ వచ్చారు. ప్రజలు ఏం చేస్తున్నారు, గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏదైనా కావచ్చు, గత 10 సంవత్సరాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధిని కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతున్నప్పుడు గాంధీని అంటే అక్కడ ఉన్న అభ్యర్థిని ఓన్ చేసుకున్నప్పుడు ఓట్ బ్యాంక్ అనేది పక్కకి మళ్ళడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వాళ్ళని వ్యక్తిగతంగా సర్వే చేసినప్పుడు స్పష్టమైంది. ప్రతి 10 మందిలో సుమారు 5-6 తనని ఓన్ చేసుకొని ఓట్ బ్యాంక్గా మార్చండి. అంటే కేటీఆర్ అన్న మాటలు పెద్దగా ప్రభావం అనేది ఇక్కడ చూపించట్లేదు. అయితే రాజేష్ గారు, ఇక ఇక్కడ ప్రధానంగా మనం డివైడ్ చేసుకుందాం, యువత మహిళలు గమనిస్తే యువతని మనం పర్సనల్గా సర్వే చేసినప్పుడు అంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ 30 ఇయర్స్లోపు యువతని ఎవరైతే మనం సర్వే చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గం కొంచెం విభిన్నంగా కనిపించింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మోర్ దాన్ 50% వేరే పార్టీకి అనుకూలంగా ఉంటే, ఇలా బిలో 50% ఇక్కడ చూడండి అంటే 50-55% మధ్యలో గాంధీ గారికి అనుకూలంగా, ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ సాఫ్ట్వేర్ రంగం, రియల్టర్ రంగం వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్వయం ఉపాధి అనేది వాళ్ళకి కల్పించాడు కాబట్టి 100% ఈసారి మా ఓటు అనేది గాంధీ గారికి వేస్తామని యువత క్లియర్గా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు క్లియర్గా గమనించడం జరిగింది. అయితే ఇక్కడ యువతని కూడా ఇద్దరు ముగ్గురు యువతని గ్రూపులుగా అడిగినా ఇండివిజువల్గా అడిగినా యువత డైరెక్ట్ ఓపెన్ అవుతున్నారు. ఈసారి ఎవరు ఏ పార్టీకి ఓటేస్తున్నా కూడా 100% గాంధీ గారికి ఓటేస్తామని క్లియర్గా స్పష్టంగా అవుతుంది. కానీ మహిళలకు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు మహిళల దగ్గర కూర్చున్నప్పుడు సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే విభిన్న వాతావరణాలు ఏర్పడ్డాయి. ఇది ఆల్రెడీ 2 సార్లు చూసామని వాళ్ళు, అదే ఇండివిజువల్గా అడిగేసరికి ఏంటంటే గాంధీ మా ఓటైతే గాంధీకి నాకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నా. చూడండి వ్యత్యాసం, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒక రకంగా ఓటేసేది ఇండివిజువల్గా కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మోర్ దాన్ 60% మహిళలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కనిపించడం జరిగింది. అండ్ మూడో పాయింట్ మైనారిటీస్, ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించబోయే ఓటర్లు మైనారిటీస్. ఇక్కడ మైనారిటీస్ సంఖ్య కూడా ఎక్కువ. అయితే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూస్తే మైనార్టీ ఓట్ బ్యాంకులో నుంచి మోర్ దాన్ 50% ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన గాంధీ, ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అభ్యర్థి మసీదులు కట్టించడం కానీ వాళ్ళకు మసీదులకు స్థలాలు కేటాయించడం కానీ వాళ్ళ అభివృద్ధికి పెదపీఠం వేసినట్లు. ఇక్కడ చందానగర్ కావచ్చు, హఫీజ్పేట కావచ్చు, ఇవి అన్ని ఏరియాల్లో మనం మైనారిటీస్ని చెక్ చేసినప్పుడు ఏంటంటే మాకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశాడు, మేము ఇలాంటప్పుడు మన పార్టీని ఓట్ బ్యాంక్ని మనం సైడ్ ఎట్లా తిప్పుతాం అనే ఒక అభిప్రాయాలు అనేవి వ్యక్తిగతంగా మనకు చెప్పడం జరిగింది. మీరు కూడా గతంలో కొంతమంది పబ్లిక్ బైట్స్ కూడా వేసినట్టు మేము చూసాం మైనార్టీస్. అంటే ఇవన్నీ పరిశీలన చేసుకుంటే ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గాంధీ గారి గెలుపుకి ఎటువంటి అడ్డంకం లేదు. 100% అయితే అట్లీస్ట్ 5-8% మార్జిన్తో గాంధీ గారు గెలవబోతున్నారని స్పష్టంగా తెలుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కొంత తెలంగాణలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ 2-3 రోజుల్లో పరిణామాలు మారి కొంత కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గ్రాఫ్ పుంజుకునే అవకాశం లేదంటారా? రాజేష్ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వేవ్ ఉంది, కానీ ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గబ్బర్లో ఉన్న జగదీష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొంతకాలంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాక కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫస్ట్ ఏంటంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళ కుటుంబంలోని ఒక సభ్యుడు తెలంగాణ అంటే సెంట్రల్ అంటే వేరే పార్టీ మరి అనూహ్యంగా రైల్వే అంటే ఒక పోస్ట్ తెచ్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో నీరుగార్చడం ఒకటి ఉంది.
రెండవది వచ్చేసి ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఒక ఆరోపణలు కూడా ఇక్కడ క్లియర్గా తెర మీద కొన్ని ఆడియో క్లిప్స్ కూడా మనకు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయినాయి. ఒకసారి మీకు కూడా ఒకసారి చూడండి, టెలికాస్ట్ చేసి చూడండి ఒకసారి, క్లియర్గా అనిపిస్తుంది. సో ఇట్లా వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కోవడం ప్లస్ మన కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి, అంటే ఇక్కడ ఉన్న 12 డివిజన్లలో పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్లో తీసుకెళ్ళడానికి అతి తక్కువ సమయం ఉన్నందున వీళ్ళకి గ్రాఫ్ అనేది 32 నుంచి కొంచెం ఒక 2-3% పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ పెద్దగా గెలుపు దిశగా ప్రయాణించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుంది అంటూ కూడా ఫ్లాష్ ఈ మధ్యకాలంలో వెలుగు చూసినటువంటి అంశాలుగా ముఖేష్ గారు చెప్తారు. మొత్తం మీద ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా మరోవైపు యువత, మరోవైపు ఐటీ రంగం పెద్ద కీలకమైనటువంటి పాత్ర కాబట్టి మరోవైపు అభివృద్ధి కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కొంత బీఆర్ఎస్ కే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. For more videos, please watch HashtagU.